హలో, వెల్కమ్ టు జాబ్స్ కో దునియా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ జాబ్స్ కోసం. అయితే ఫ్రెండ్స్, మనకి ఐబీపీఎస్ నుంచి మరొక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ మన నుంచి మనకి టోటల్ 1,167 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనకి ప్రొబేషనరీ ఆఫీసర్ మేనేజ్మెంట్ ట్రైన్ పోస్ట్ పీఓ పోస్టులు ఇవి వచ్చేసి. అయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి 5 నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 26th మట్టికి అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అయితే మనకి ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకి ట్రైనింగ్ వచ్చి డేట్ చూసుకున్నట్టయితే 21st నుంచి 26th మట్టికి అయితే ఈ ట్రైనింగ్ అయితే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వారికి. అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చేసి 2020 అంటే అక్టోబర్లో అయితే కాల్ లెటర్లు అయితే పెడతారు. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి మనకి 3rd నుంచి అయితే ఉంటాయి ఫ్రెండ్స్. 3rd నుంచి 11th మట్టికి అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి వీటి రిజల్ట్ వచ్చేసి 1st నవంబర్లో ఉంటాయి ఫ్రెండ్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రిజల్ట్. నెక్స్ట్ మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేసి 28th నుంచి అయితే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అయితే వీటికి సంబంధించిన ఎవరైతే మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ వచ్చేసి 2021 జనవరిలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఫైనల్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ వచ్చేసి మనకి ఏప్రిల్ 2020లో అయితే మనకి జాబ్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 20 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్నవారు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్, ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా పర్సన్ విత్ డిజబిలిటీ వారికి 10 ఇయర్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ రిలాక్సేషన్. మెయిన్గా వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్, అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ డేట్ అయితే ఇవ్వడం జరిగింది 26th 2020 లోపు ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది అప్లై చేసుకోవడానికి. అదేవిధంగా మనకి వీటికి సిలబస్ చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి ఇంగ్లీష్ 30 క్వశ్చన్ 30 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 35 క్వశ్చన్ 35 మార్క్స్, రీజనింగ్ వచ్చేసి 35 క్వశ్చన్ 35 మార్క్స్, టోటల్ 100 మార్కులకి అయితే పేపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది ఫ్రెండ్స్. మనకి వీటికి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ఈచ్ సెక్షన్కి వచ్చేసి మనకి టైమింగ్ వచ్చేసి ఈచ్ సెక్షన్ వచ్చేసి 20 మినిట్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.25 అనేది మనకి కట్ చేస్తారు ఫ్రెండ్స్ రాంగ్ ఆన్సర్కి. నెక్స్ట్ ప్రిలిమ్స్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ సిలబస్ వచ్చేసి రీజనింగ్ కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ వచ్చేసి 45 క్వశ్చన్స్ 60 మార్క్స్, అదేవిధంగా జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ వచ్చేసి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి మనకి 35 క్వశ్చన్స్ 40 మార్క్స్, డేటా అనలైజ్ ఇంటర్ప్రైజర్స్ వచ్చేసి మనకి 35 క్వశ్చన్ 60 మార్క్స్, టోటల్ 155 క్వశ్చన్స్ వచ్చేసి మనకి 200 మార్క్స్కి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మనం వేకెన్సీ చూసుకోవచ్చు. అయితే మనకి అందరికైతే వేకెన్సీస్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ ఓబీసీ వారికి. మనకి ఇక్కడ మొత్తం మీద అయితే 1,167 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్, నోటిఫికేషన్ లింక్ అనేది మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు క్లియర్గా. అయితే మనకి ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ వారికి. తెలంగాణ వారికి వచ్చేసి హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం, వరంగల్. ఇక అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అయితే 850 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే ఎస్సీ ఎస్టీ పర్సన్ విత్ డిజబిలిటీ వారు ఉంటారో వాళ్ళకి 175 రూపాయలు అయితే ఫీజు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించిన మీకు ఏమైనా డౌట్స్ అయితే ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము రిప్లై ఇస్తాం ఫ్రెండ్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.